రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నది. ఏప్రిల్లోనో మేలోనో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. మా తమ్ముడు ఇందాక ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు, ఏదో మోడీ గారి హవా ఉందని. మోడీ హవా లేదు, మన్ను లేదు, ఏమి లేదు. అంత అవుతుంది, అంత బోగస్ ముచ్చట. ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పి ఇవాళ నమ్మబలికి 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యని ప్రధానమంత్రి ఎవడని ఉన్నాడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే. ఇంకొక వైపు ఒక జాతీయ పార్టీ ఏమో మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చింది. ఇంకొక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కృష్ణా నీళ్ల మీద ఉండే ప్రాజెక్టులను కేఆర్ఎంపీ కప్పచెప్పి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కప్పచెప్పి మన జుట్టును ఢిల్లీ ఓన్ చేతులు పెట్టొచ్చింది. మరొక ప్రభుత్వం 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన మెడ మీద కత్తి పెట్టినా మనం ప్రాజెక్టులు ఇయ్యలే వాళ్ళకు. కానీ రేవంత్ రెడ్డి రాగానే మరి ఏం జరిగిందో, మోడీ బెదిరించిండా లేకపోతే ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా వేరే సలహా చెప్పిండ్రా తెలియదు. మన శ్రీశైలం ప్రాజెక్టు, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మన జూరాల ప్రాజెక్టును తీసుకుపోయిండు ఢిల్లీ ఓన్ చేతుల్లో, మన జుట్టు అక్కడ అప్పచెప్పి వచ్చిండు. మళ్ళా మనం లొల్లి చేస్తే, మన నల్గొండలో మీటింగ్ పెడితే ఆ దెబ్బకు భయపడి వెంటనే అసెంబ్లీలో మళ్ళా తీర్మానం చేసి నేను ఇయ్యలే ఇయ్యలే అని చెప్పి బుకాయించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడేమో కృష్ణా నీళ్లను కేంద్రానికి తాకట్టు పెట్టిండు, ఇంకొక జాతీయ పార్టీ ఏమో మనకు ఆ కృష్ణా నది మీద మనం గడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా దగా చేసిన పార్టీ మరొక పార్టీ బీజేపీ. అందుకే నేను అనేది, ఈ రోజుకైనా ఏ రోజుకైనా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు, ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఈ గులాబీ జెండా ఒక్కటే. పార్లమెంట్లో గలం విప్పాలంటే పార్లమెంట్లో రేపటి రోజున అక్కడుండే ప్రభుత్వాన్ని కానీ, ఇక్కడ అసెంబ్లీలో ఉండే ప్రభుత్వాన్ని కానీ, చెడుగూడ ఆడాలంటే, అడ్డుకోవాలంటే, తెలంగాణ కోసం కొట్లాడాలంటే మిగతా వాళ్ళకి ఆ సత్తా లేదు. కేవలం మన గులాబీ దండుకే ఉన్నది, గులాబీ సైన్యానికే ఉన్నది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొక్కసారి ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు అచ్చంపేటలో బాలరాజు గారు కొద్దిపాటి తేడాతో ఓడిపోవచ్చు, రేపు పార్లమెంట్లో ఇదే అచ్చంపేటలో మంచి మెజారిటీతో తప్పకుండా మళ్ళీ తిరిగి మన పూర్వ వైభవం సాధించుకుందాం. ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి. మొదటి 14 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి నాయకత్వంలో ఉద్యమం చేసుకున్నాం. తర్వాత 10 ఏళ్లు నిర్విరామంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. 24 ఏళ్లు కారు జోరుగా ఉరికింది 100 కిలోమీటర్ల స్పీడ్తోని. మరి 24 ఏళ్లు ఉరికితే కొంత సర్వీసింగ్ అవసరం పడదా? సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. అందుకే 1 నెల 2 నెలలు కారు సర్వీసింగ్ పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బయటికి దిద్దాం కారును, మళ్ళా గట్టిగా 100 కిలోమీటర్ల స్పీడ్తోని బ్రహ్మాండంగా ఉరికిద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి కష్టంతో పార్లమెంటు నుంచే తిరిగి మళ్ళీ మన జైత్రయాత్ర ప్రారంభం కావాలి. నాగర్ కర్నూలు పార్లమెంటును గతంలో గెలిపించింది మీరే, మళ్ళీ గెలిపించేది కూడా మీరే అనే సంపూర్ణమైన విశ్వాసాన్ని మళ్ళొక్కసారి మీకు మీద వ్యక్తం చేస్తూ, అచ్చంపేటలో ఏ కష్టం వచ్చినా బాలరాజు ఉన్నాడు, బాలరాజు కండగా మేమందరం కూడా ఉన్నాం. ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూతవేటు దూరంలో 2-2.5 గంటల దూరంలోనే ఉన్నాం. ఎప్పుడు పిలిచినా 38-39 మందిని బ్రహ్మాండంగా కలిసి వస్తామని చెప్పి కూడా మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.